ఉంటుంది వేద కష్య గ్రంథం కష్య గ్రంథం ఒకటవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుతున్నాం. కష్య గ్రంథం 61వ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు చదవండి, కావలసిందని నేను తీసుకుంటాను, చదవండి. యెషయా 61వ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటున్నాం క్రింది భాగంలో, కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను దేవుని బట్టి మహదానందముతో ఆనందించుచున్నాను. ఎందుకయ్యా అంత ఆనందం? దేవుని బట్టి అంత మహదానం ఎందుకు? ఎందుకయ్యా ఇంత ఆనందం? నీ ఆనందానికి కారణం ఏమిటి అని మనం అడిగితే అతను అంటాడు, దయచేసి ఆ మాట కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటే, సంతోషిస్తాను ఆనందిస్తాను అని అంటున్నాడు అంటే, దేవుణ్ణి బట్టి సంతోషించే వారి జీవితంలో, దేవుని బట్టి ఆనందించే వారి జీవితంలో దేవుడు అంట మా విషయంలో ఒక సూచక్రియ జరిగిస్తాడు. ఏం జరిగిస్తాడట? చెప్పాలి గట్టిగా. ఓ అద్భుతం, సూచక క్రియలు దేవుడు జరిగిస్తాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే బైబిల్లో మనం చదువుకుంటున్నాం, బైబిల్లో మనం చదువుతున్నాం. మీరు ఆలోచించాలి దేవుని వాక్యము. నేను దేవుని బట్టి ఎందుకు సంతోషిస్తానంటే, దేవుడు అంటే వారి జీవితంలో గొప్ప కార్యాలు సూచన క్రియలు అనేకమైన మేళ్ళు వారి జీవితంలో దేవుడు చేస్తాను అని అంటున్నాడట. ఏ విధమైన సూచన క్రియ అని అంటే, వాక్యములు రాయబడింది, వాక్యములు రాయబడిన మాట. యెషయా 64వ అధ్యాయం 64వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటే, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చెయ్యంగా. స్తోత్రం చెప్పండి. వాక్యం సవరిస్తుంది. దేవుళ్ళు ఎందుకయ్యా దేవుడు నువ్వు సంతోషిస్తావు అని అంటే, అతను అంటున్నాడు, నేను సంతోషించడానికి కారణం దేవుడే. ఆయన నాయనలో ఒక సూచన చేస్తానంటూ ఉన్నాడు, ఓ మహాద్భుతం చేస్తానంటున్నాడు. ఆత్మ వల్ల కాదు, సాంకృష్ణ వల్ల కాదు, మంత్రాల తంత్రాల వల్ల కాదు, దేవుడు ఓ మహత్తరమైన కార్యమైన జీవితంలో చేస్తాడట. ఒక అద్భుతమైన సూచన క్రియను దేవుడు జరిగిస్తాడు. ఆ అద్భుతమైన సూచనక్రియ ఏముంటాయంటే, వాక్యం సాగిస్తుంది, జరగవు అనుకునిన గొప్ప భయంకరమైన కార్యాలు దేవుడు
స్వీకృపక ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. శాపగము అని అతను తలించాడు. అతను గురించి ఎరిగిన వారు కూడా ఈ కార్యం అసాధ్యమయ్యా, ఈ కార్యం మా వల్ల జరగదు, మా వల్ల కాదు అని ఎవరు వాడే చెబుతా ఉన్నాడు. కానీ అతను విశ్వాసం నిరజారిపోలేదు, ప్రార్థన మారిపోలేదు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకోలేదు. నేను నమ్మేది దేవుణ్ణి, నేను విశ్వసించింది దేవుణ్ణి అని గుర్తించిన ఇతను ఏం చేశాడు అంటే దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పాదాలు ఏం చేశాడు? గట్టిగా పట్టుకోవాలి. ఎవరు ఏ వచ్చింది అనుకున్నా, సహకరించేవారు సహకరించేవారు లేకపోయినా మనం దేవుని పాదాలు గురిపెట్టుకోవాలి. మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు, రాజులు చేయలేని కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు. అందుచేత దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం, దేవుని యొక్క విశ్వాసంలో మమ్మల్ని సాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బైబిల్ సెలవు శాఖలు అమ్ముకునే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అనుకోవచ్చు నా జీవితంలో ఈ కార్యం కలిగిందా అని నువ్వు దిగజారిన సందర్భాలు, కురుగుపోయిన సందర్భాలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుని సహవాసులను ముందుకు సాగుతూ దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నన్ను బట్టి ఆనందించే వారి జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాను, ఒక సూచనకు నేను చేస్తాను అని తెలుసా. జరగవు అనుకునే గొప్ప కార్యాలు నేను చేస్తూనే ఉన్నాను. సోదరుని చెప్పండి, జరగవు అనుకున్న గొప్ప కార్యాలు నేను చేస్తూనే ఉండదని ప్రభు సాధిస్తూ ఉన్నాను. మరొక మాట మనం చదువుకుంటే యెషయా గ్రంథం 62వ అధ్యాయం మూడు వచనం మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తుంది, జరగవు అనుకున్న మహాభయంకరమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు కనుక ఆయన విశ్వాసించిన వారి పట్ల, ఆయన నమ్మకించిన వారి పట్ల ఆయన చేస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు. దేవుడు వాక్యం సాధిస్తుంది జరగడానికి నేను నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను. అంతేకాదు మనుషులను నమ్మిక ఉంచకుండా, రాజులను నమ్మిక ఉంచుకోకుండా నా వైపు చూస్తూ నా మీద ఆధారపడి నన్నే నమ్ముకుని నాతో సహవాసంలో ముందుకు సాగిపోతాను. నీ జీవితంలో జరగము అనుకున్న భయంకరమైన కార్యాలే కాదు. నేనేం చేస్తున్నా తెలుసా? నేను నీవు నా చేతుల్లో శోధన చెప్పండి, నీవు యెహోవా చేతుల్లో భూషణ కిరీటముగా, భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉన్నావు. శోధన చెప్పండి, అద్భుతమండి. దేవుడు ఒక ప్రత్యేకమైన స్థాయి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడు? ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడు ఇస్తున్నాడు. రాజులు ఇవ్వలేనిది, అధికారులు ఇవ్వలేనిది అంటే దీని అర్థం ఏమిటంటే పెద్ద కుప్పల మీద ఉన్న భేదాలను దేవుడు లేవనెత్తి తన ప్రజల ప్రధానంతో కూర్చోబెట్టాడట. బాబులకు కలిగిన భేదను దేవుడు తీసుకొస్తాడట. ఎవరికి లేని కలవలను దేవుడు మనం అనుగ్రహిస్తాడట. సమాజం యొక్క పరపతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. స్తోత్రం చెప్పండి. సమాజం చేస్తాడట చెప్పాలి గట్టిగా. ఒక అరపతిని, ఒక గౌరవను, ఒక విలువను మనం గుర్తించే స్థితిని దేవుడు కలగజేస్తాడని
వాక్యం సర్వశ్రేష్ఠం. నీవు యెహోవా చేతిలో మోషణ కిరీటముగాను, నీవు దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉంటావని బైబిల్ సర్వశ్రేష్ఠం. అందుచేత ఇంకా మనం బైబిల్లో మనం చదువుకుంటే యెషయా 55 55 దేవుడు నిన్ను ఆదిగా చేయబోతున్నాడు కనుక నీకు నేను ఏం చేయాలి అనంటే ఎట్లా ఉండాలి అనంటే యెషయా 55 పట్టణ వచ్చినాన్ని మనం చదువుకుందాం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. సమాధానము పొంది చెప్పండి. దేవుడు చేతిలో మోషణ కిరీటముగా, దేవుడి చేతులు రాజకీయ మొక్కడంలో ఉండటమే కాదు, మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడే అంటే మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు. స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉంటారు? నీ వెళ్ళి నీకు సంతోషం లేదు, నీ బంగారు నీకు సంతోషం లేదు. దేవుడు ఒక్కడే సమస్తములు గురించిన మహానందము కలగ చేయగలిగిన దేవుడు. కాబట్టి బైబిల్ సాధిస్తూ ఉంది, మీరు సంతోషంగా బయలు పెడతారు. నా చేతిలో ఉన్నారు కదా, నేను విభజించాను కదా, నేను కవతరించాను కదా, నేను పేరునించాను కదా, నేను ఖ్యాతించాను కదా. మీరు ఎక్కడ ఉంటారు తెలుసా? మీరు ఎక్కడ చూసినా మీరు సంతోషంగా బయటకు వెళ్తారు. స్తోత్రం చెప్పండి. మీరు సంతోషంగా బయలు వెళ్ళుతూ సమాధానం పొంది కోరుకొని పోగొడుతురు. ఎక్కడ చూసినా సమాధానంతో ఉంటారంట. ఎట్లా ఉంటారంటే చెప్పండి, సమాధానంతో ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా మనం చదువుకుంటే బైబిల్లో యెషయా 56 7 మనం చదువుకుంటే 56:7 మనం చదువుకుంటే 56 నా ప్రార్థన మందిరములో 56:7 నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తారంటేస్తాను. శ్రోతలు చెప్పండి, సంతోషంగా బయలుపెడటమే కాదు, మీరు సమాధానంలో కోరుకుని పోవడమే కాదు, మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? నా మందిరములో, నా ప్రార్థన మందిరములో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆనందింపచేస్తాను. మందిరంలో ఏం చేస్తారంటే చెప్పలేదు కదా, మందిరంలో అంటే దేవుడి సమాజంలో దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క కూర్చువారు శారదీర్చబడతారు, దేవుడి యొక్క సేమవుతారు. చెప్పాలి కదా, ఆదరణ లేని వారికి ఆదరణ, సంతోషం లేని వారికి సంతోషం, రక్షణ లేని వారికి రక్షణ, రూపిపోయిన వారికి లేవనెత్తడం మందిరంలోనే జరిగింది. దేవుడి యొక్క జరిగింది, దేవుడు ఒకడే ఆ స్థితి నుండి విడిపించగలిగిన వాడు, ఆ స్థితి నుంచి లేవనెత్తగలిగిన వాడు. స్తోత్రం చెప్పాలి. బైబిల్ సాధిస్తుంది, నా ప్రార్థన మందిరంలో వారిని ఆరాధించేస్తారు. ఒకరోజు ఒక ఆయన రోజు ప్రార్థన మందిరాన్ని కొంచెం ప్రార్థన చేసుకుని తన డ్యూటీకి వెళ్తా ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఒకరోజు మందిరానికి అట్లయ్యే రవిగా రోజు కూర్చుంటే వస్తూ ఉండగా బైకోడు గుడ్డాడు. ఆయన బైకోడు గుద్ది యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది. మందిరంలోకి వస్తే కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోగానే మరి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసారు, అందరిని ఫోన్ చేశారు, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాలు విరిగిందైనా ఏం విరిగింది కాబట్టి 3-4 రోజుల దాకా కలిగే పని లేదని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేయాలి ఫోన్ తీసుకుని బొమ్మలకి వాళ్ళందరికీ కుటుంబానికి ఫోన్ చేశారు.
అందరూనేమో అట్లా ఇట్లా అంటూ ఉన్నారు, కానీ అతడు దేవుణ్ణి ఏమాత్రం దూషించేవుడి దీని అన్ని ఏం దాల్చాడు అని దేవుడు మహిమపరచడే తప్ప దేవుని దూషించాల. అతడు ఆ హాస్పిటల్ ఒకటి ఏడుస్తున్నాడు, ప్రభువా ప్రతిరోజు నేను అందరం కూర్చాను ప్రార్థన చేసుకున్నాను, ఇది వచ్చాను ప్రభావం నీకు చెబుతూ ఉండేవాడిని, ఈరోజు నీ మందిరానికి వస్తుంటే నాకు ఇదిగే జరిగిన స్తోత్రం, ఈరోజు నీ నదులు అడుగు పెట్టలేకపోయినప్పుడు క్షమించున్నాయా రాదే స్థితిలో నేను ఉన్నాను అని అట్లా అనుకుంటూ తను తను వాదించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అక్కడ మొదలు నిద్రలో పోయాడు. నిద్ర పోగానే ఆయనతో దర్శనం వచ్చిందట. ఆ కళలో ఆ దర్శనంలో దేవుడు అంటున్నాడట, ఈరోజు నీవు రాలేకపోయావు కనుక నేను నీ యొక్క వచ్చాను, ఈరోజు నువ్వు రాలేకపోయావు కనుక నేనే నీ యొక్క వచ్చాను. అంత అద్భుతమైన విషయం అంటే దేవుడి యొక్క రండి అప్పుడు ఆయన దేవుడి దగ్గరకు వస్తే మన ప్రాణములకు సాధరించబడుతుంది. ఏమవుతుందండి చెప్పాలి గట్టిగా, దేవుడి మందరకు వస్తే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడి మందరకు వస్తే ఏమవుతాయి చెప్పాలి గట్టిగా, ఖచ్చితంగా మారిపోతాయి. మన బ్రతుకులు దేవుడు మార్చేస్తాడు, శక్తివంతుడు సమర్థుడు మనం ఆరాధించాడు. అందుకే ప్రార్థనను మనం విడిచిపెట్టడం, దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టడం బయట సాధిస్తుంది. వారు సంతోషముగా బయలుపెడతారు, వారి సమాధానంతో తోడుకొని పోతారు. తోడుకొని పోయి నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తారు, నేను ఆనందంగా చేస్తాను, స్తోత్రం చెప్పండి. సకల సంతోషాలు దేవుని సన్నిధిలో సంతోషాలండి, సకల సంతోషాలు మానవ మనుషులకు కావలసిన ప్రతి ఆశీర్వాదము ప్రతి అవసరత దేవుడు తీర్చగలిగిన వాడు దేవుడు మందిరంలో మనకు దొరుకుతుంది. అందుకే దేవుని మందిరాన్ని మనం చూసుకుంటాం. అలా దేవుడు తన మందిరంలో మనం ఏం చేస్తారంటే ఆనందింపచేసే దేవుడు, స్వతం చెప్పండి ఆమె హల్లెలూయా. ఆయన సంతోషమైన దేవుడు కనుక ఆనందపరిచే దేవుడు కనుక మనం ఏం చేయవచ్చు చెప్పదా? బైబిల్ సెలవుస్తున్న యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం, సారీ 57వ అధ్యాయం, 57వ అధ్యాయం, ఆ ప్రకారం 57వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడికి దగ్గర కావాలి, లోకనైతో ఎవరైనా దగ్గర కావాలి చెప్పాలి, దేవుడికి మనం దగ్గర కావాలి, లోకానికి మనం దూరం కావాలి. దేవుడి దగ్గరికి సమీపించే ముందు మన దగ్గరికి ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని అభ్యంతరాలు వస్తాయో, మన ప్రార్థన వచ్చే ముందు చుట్టాలు వస్తాయి, స్తోత్రం. మన ప్రార్థన వచ్చే ముందు ఏం చేస్తారండి? చుట్టాలు వస్తాయి. చూసిన నూనె పెట్టి పోతాను ఏంటంటే నేను రాకరాడు వస్తే అని మనకి చల్లకొండ్రు చల్లగా అనిపిస్తాను. నాన్న ఏం చేస్తారంటే ఆగిపోతాను, కానీ నాన్న ఏం చేయాలి చెప్పడా ఆ పిల్లనే ఒక్క పూట చేస్తాను అక్కడ వచ్చేవాళ్ళ అని మనం ప్రోత్సహించి తీసుకురావాలి, శోకం చెప్పండి. ప్రోత్సహించింది చెప్పాలి గట్టిగా. ఆంధ్రేయ తన సహోదరైన పేతుడు దేవుని వద్దకు తీసుకొచ్చాడు, స్తోత్రం చెప్పండి. పేతురు ఆంధ్రేయ తీసుకురాలా, ఆంధ్రేయ పేతురుని తీసుకొచ్చు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, పేతురు గారు కర్ణుడు అయి ఉండొచ్చు,
ఆమె నేను చిన్నోడు కావచ్చు, చిన్నోడు కద్దు నడిపించాడు, సోమరంగా దేవుడు దగ్గర ఎవరు నడిపించాడండి, చిన్నోడు కద్దుడు దేవుడి దగ్గర నడిపించాడు. కద్దుడు చంద్రుడు ఇచ్చాడు, కద్దుడు గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ ఆంధ్రేయ గురించి మాట్లాడుతారు, కానీ ఆంధ్రేయ ఇచ్చేసిన పరిచయ గొప్ప పరిచయ స్వతంత్ర ఆంధ్రేయ సింగిల్ గా నడిపించాడు, సింగిల్ గా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుని దేవుడి దగ్గర నడిపించాడు. ఆంధ్రేయ పరిచయం కూడా మనకు అవసరం, స్వతం చెప్పండి. సాధిస్తూ ఉంది ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి అప్పు చేయు దానిని నా చదువుల మార్గముల నుండి తీసుకు. దేవునికి నీకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో, అభ్యంతరాలు వస్తున్నాయేమో, ఏది దేవుని యొక్క రాకుండా నేను అభ్యంతర పరుషంలో దాన్ని తీసుకోవాలి, దేవునికి దగ్గర కావాలి. స్తోత్రం చెప్పాలి లోకానికి అందరంతా ఎత్తుకి దేవుడి దగ్గర జీవనం చాలా. అందుకే వాక్యంలో రాయబడింది దావీదు అన్నాడు, ఎవా యో నేను ఎక్కలేనంతా ఈ దైవ బండపైకి నన్ను ఎక్కించు. స్తోత్రం చెప్పాలి నేను ఎక్కలేనంతా ఈ దైవ బండపైకి నన్ను ఎక్కించు అని దావీదు ఆడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పరమశిష్టుడు దేవుని మహిమ పరుస్తున్నాడు. లోకానికి లోక మరియు అంతమంతా ఎత్తుగా మనం ఎదగాల ఆత్మీయంగా కడపలు లేవటం, కడపలు లేవటం మనిషిది కాదు, దేవుని బిడ్డలారా లేవాలి. మన మార్గాన్ని ఎత్తు చేయాలి, పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధతలో ఒక మంచి స్థాయిని మనం సంపాదించాలి. శోధన చెప్పండి అంటాడు, మీరు పరిశుద్ధతలో సంపూర్ణులకు సాగిపోవాలి. పరిశుద్ధతలు మీరు ఏమవ్వాలి, సంపూర్ణులకు సాగిపోవాలి. సాగిపోవాలంటే సులువుగా చుట్టూ పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి, పాపమల్యాన్ని అంటించుకోకూడదు. దావీదు అంటాడు నా కన్ను ఎదుట ఈ దుష్టాత్మలో ఉంచుకోవాలని శోధన చెప్పాలి. ఎందుకు చేయాలి ప్రార్థన చెవితో పెరగాలి, ఆత్మీయత పెరగాలి. దేవుని సన్నిధిలో ఎత్తు ఉన్నతమైన స్థాయికి మనం చేరుకోవాలని వాక్యం సాధిస్తాం. దేవుడితో మనం ఎట్లా చేరుకోవాలి, ఉన్నతమైన స్థాయికి మనం చేరాలని వాక్యం సాధిస్తాం. టెన్త్ ముందు కూడా టెన్త్ ఉంది, టెన్త్ కంటే ఇంటర్ విలువ ఉంది, ఇంటర్ కంటే డిగ్రీకి గొప్ప విలువ ఉంది. సోదరు చెప్పండి డిగ్రీ కంటే మరొక పీసీకి ఇంకా విలువ ఉంది. కాబట్టి దేవుడు అట్లాగే మన ప్రభువు ఎదుర్కొన్న ద్వారా మనకు దేవుడు సమీపమవుతాడు, దేవుడు తన జ్ఞాపకములు మనం చిక్కుకుంటాడు, ఆ ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా దేవుడు పాలిస్తాడు. శోకం చెప్పండి. మరొక మాట మనం చదువుకుంటే 62వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తుంది, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయుము. ఆయనను
విశ్రమింపనీయకుడి స్తోత్రించండి. సఫలపరచబడినట్టు దేవుని స్థలంలో మీరు ఏం చేయాలంటే మీరు విశ్రమించకూడదు, ఆయన స్వరం పనియకూడదు. స్తోత్రం చెప్పండి. మీరు విశ్రమించకూడదు, ఆయన విశ్రమించకూడదు. జ్ఞాపకం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని స్థలంలో దేవుని పాదాలు కొట్టడం వేడుస్తూ ఉండాలి, దేవుని సమీపించాలి. అప్పుడు మన పరిస్థితులని దేవుడు మార్చేస్తాడు. ఏం చేస్తాడండి? అమ్మ చెప్పండి, అమ్మ చెప్పండి. అప్పుడు నా పరిస్థితులు దేవుడు ఎక్కడ మార్చుతాడండి? ఆ 7 వచనం మనం చదువుకుంటున్నాం. తన రక్షణ హస్తము తోడని బాహుబలము తోడని ప్రమాణము చేసిన అద్భుతమైన విషయం. ఈ కష్టాలు అనుభవించాలంటే దేవుడు మన ఉన్నతమైన మీరు అనుభవించాలి అని బాగా సాగిస్తుంది. మనం విశ్రమించకూడదు, విశ్వమిమ్మల్ని ఇవ్వకూడదు. స్వరం చెప్పండి. మనం విశ్రమించకూడదు, ఆయనని విశ్వమిమ్మల్ని ఇవ్వకూడదు. దేవునికి జ్ఞాపకం చేయాలి, అంతగా దేవుని సమీపించాలి. దేవుడు వాక్యం సాగిస్తుంది కాబట్టి దేవుడు పెడతారా దేవుని వాక్యానుసారంగా మనం అంటే బైబిల్ సాధిస్తుంది. కాగా ఈ హోమాన్ని బట్టి మహాత్మతో నేను ఆనందించుకున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుకున్నది. దేవుని బట్టి ఏమవుతుందండి? దేవుని బట్టి ఉల్లసిస్తే, దేవుని బట్టి ఆనందిస్తే ఈ విధంగా నీ జీవితంలో చదువుతుంది, నా జీవితంలో చదువుతుంది, నా అందరి జీవితంలో చదువుతాయి, అందరి పరిస్థితులు మారుతాయి. దేవుడి మాట వివరించుకుంటారు. ఆమె చెప్పండి.